విశాఖ జిల్లా పాడేరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్తో పాటు అరకు, పాడేరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా రావడంతో ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసిని. ఇవన్నీ కూడా శంకుస్థాపన జరిగి పూర్తి స్థాయిలో పేద గిరిజనులందరికీ కూడా ఉపయోగపడేలాగా ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉండేది. సో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలోని కోవిడ్ కారణంగానే ఐటీడీ పరిధిలో మాత్రమే ఈరోజు ఆదివాసీ దినోత్సవం సెలబ్రేషన్స్ అనేవి మనం చేసుకుంటున్నాం. సో ఈ కార్యక్రమము ఖచ్చితంగా మనము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నున్నా మంచిగా రావాలి. మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ నిజంగా గౌరవంగా గిరిజనులు అనేవాళ్ళు తలెత్తుకుంటూ ఈరోజు గిరిజనులకు కావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాళ్ళ హక్కులు కావాల్సి వాళ్ళ చట్టాలు ఈరోజు అధికారులుగా వాళ్ళని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అయిపోయినటువంటి అధికారుల మీద ఉంది. మన కోసం ఈరోజు ఈ యొక్క 38 ఇంటర్నేషనల్ ట్రైబల్ డేకి అటెండ్ అవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తి నమస్కారం చేసుకోవడం సార్. అదేవిధంగా 38వ ఇంటర్నేషనల్ ట్రైబల్స్ డే ఆదివాసీ సోదరి సోదరులకు, ఆదివాసీ మేధావులకు, ఆదివాసీ సంఘాలకు, ఆదివాసీ రైతులకు, ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు, అదేవిధంగా మమ్ము ఆదరించిన ప్రజలందరికీ నిండు మనసుతో శిరస్సు వంచి రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.